పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా April 9 రిలీజ్ అయింది. అయితే ఇప్పటికే ఓవర్సీస్ నుంచి సూపర్ కలెక్షన్స్ మూత మోగిస్తుంది. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి అరంగేటం చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడెప్పుడని ఎదురు చూసే సమయం ఆసనమైంది. అయితే ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది, అదేంటి అంటే నిర్మాతగా సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లిపోతున్న తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మాతగా మారి 18 ఏళ్ళైంది. కానీ ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆయన సినిమా చేయలేకపోయారు. అయితే అజ్ఞాతవాస తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోతే దిల్ రాజు చాలా బాధపడ్డారు. నేను ఆయన్ని ప్రొడ్యూస్ చేయకుండానే ఆయన సినిమా ప్రపంచానికి దూరం అయ్యారా అంటూ బాధపడ్డారు. కానీ ఆయన అదృష్టమో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తిరిగి మళ్ళీ సినిమాలో తెరంగేటం చేయడంతో ఇక ఆ కలను నెరవేర్చుకున్నారు. పెళ్లి తర్వాత ఆయనకు తన చిరకాల కోరిక తీరింది. అయితే ఇదే సందర్భంలో ఆయన ప్రీమియర్ షో 4:30 చూశారు. అయితే ఆ క్రమంలో పేపర్లన్నీ చించేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సినిమాలో రాగానే గట్టిగా ఈలలు కేకలు అన్ని వేస్తూ ఆయన పేపర్లు విసిరేసి ఫ్యాన్స్ మధ్య గోలగోల చేసి రచ్చరచ్చ చేసేశారు. ఇదంతా తీస్తున్న ఆయన భార్య సోషల్ మీడియాలో షేర్ చేయటమే కాకుండా ఎంజాయింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్ అలాగే ప్రొడ్యూసర్ ఇద్దరు కూడా సక్సెస్ మీట్లో పాల్గొన్న తర్వాత నన్ను నేను మైమరిచిపోయాను, అసలు నేను ఫ్యాన్స్ మధ్యలో ఉన్నాను, నేను ఒక ప్రొడ్యూసర్ని అని నేను గుర్తించలేకపోయాను. అలాగా పేపర్లు విసిరి రచ్చ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలకి నాకు అనిపించింది, ఓహో నేను సినిమా థియేటర్లో ఉన్నాను, నేను సినిమా ప్రొడ్యూసర్ని కదా అనిపించింది. నిజానికి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చూశాను, ఎన్నో సినిమాలు చేశాను, ఇక ఆ సినిమాల్లో ఎన్నో విజయాలు సాధించాను. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా మాత్రం నిజంగా నా జీవితాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళింది, నా కెరియర్లోనే ఇదొక అద్భుతమైన మైలురాయి అని నేను చెప్పగలను. అయితే ఈ సినిమాకు అన్ని చోట్ల కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే దుబాయ్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా డైలాగ్ టు డైలాగ్ ఏం జరిగింది, ఎక్కడ ఏ సీన్ బాగుంది అనే విషయాన్ని నాకు ఫోన్ చేసి మరీ చెప్తున్నారు. ఇది నాకు నిజంగా ఒక అదృష్టంగా భావిస్తాను అంటూ దిల్ రాజు చెప్పడం జరిగింది.